రాయలసీమకు రావాల్సినటువంటి హక్కులను ప్రయోజనాలను కాపాడుకునేదానికి అందులో భాగమైనటువంటి శ్రీపాక్ ఉడంబడికలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి రాయలసీమ ప్రాంతానికి బదిలీ చేయాలని, శ్రీపాక్ ఉడంబడిక మేరకు అక్కడ రాజధాని పెట్టినారు కాబట్టి ఇక్కడ హైకోర్టును పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ 45 రోజులుగా రాయలసీమ ప్రాంతం అంతటా కూడా న్యాయవాదులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో, ఎందుకంటే గతంలో రాజధానిని త్యాగం చేసినటువంటి కర్నూలు జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కర్నూలు జిల్లాకు రావాల్సినటువంటి పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ ఏమి రాలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ తరలించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఈ రోజున కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలన్నీ కూడా ఏకమై మరి ఒక సమన్వయ కమిటీ, ఒక జాక్ని ఏర్పాటు చేసుకొని అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద నడిచి రాయలసీమ ప్రయోజనాలను కాపాడుకోవాలని, మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమ ప్రాంతానికి తరలించేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపకూడదని, అదేవిధంగా ఎన్ని పరిణామాలకైనా మనం సిద్ధంగా ఉండాలని, అంతేకాకుండా ప్రజలందరితో కలిసి రాయలసీమ ప్రాంత గళాన్ని ఒక సమిష్టిగా వినిపించి రాష్ట్ర ప్రభుత్వం పైన నైతిక ఒత్తిడిని పెంచి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా ఈ పాలనా వ్యవస్థలను వికేంద్రీకరించి ఆ పాలనా వ్యవస్థలో ప్రధాన అంశమైనటువంటి భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్తో ముందుకు పోయే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక తీసుకు ఉన్నాం. మరి అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలన్నింటిని కూడా సమిష్టిగా మేము ఒక తాటి మీదకి తీసుకొచ్చాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలన్నింటిని కూడా ఏకం చేసి రాయలసీమ ప్రాంతం అంతా కూడా రాయలసీమ అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రాయలసీమ ప్రాంతానికి రావలసినటువంటి హైకోర్టుతో పాటు అన్ని రాజకీయ అన్ని యొక్క లాభాలను కానీ ప్రయోజనాలను కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కానీ తీసుకొని వచ్చే విధంగా న్యాయవాదులంగా ప్రజలకు నాయకత్వం వహిస్తూ ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తెచ్చి మరి ప్రజాప్రతినిధులు అందరితో కలిసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ఆ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు మేమందరం కూడా తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో వెనుకపోయే ప్రసక్తి లేదు. మేము మీ ద్వారా ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్నటువంటి పోరాటం మీకు వ్యతిరేక పోరాటం కాదు, మా ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేటువంటి పోరాటం. ఈ పోరాటానికి మీరు కౌంటర్ ఉద్యమాలు చేయడం సమంజసమైనటువంటి పద్ధతి కాదు. మేము ఈరోజు మిమ్మల్ని మీ యొక్క క్షేమాన్ని కూడా కోరుతా ఉన్నాం. మీరు ఆంధ్ర ప్రాంతంలో వైజాగ్లో ఒక హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయండి, అదేవిధంగా గుంటూరులో కూడా ఒక హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయండి. అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం ప్రజల చింతకు చేరే విధంగా నిర్ణయం తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో మీరందరూ సహకరించాలా. రాజధాని మీకు ఇచ్చినప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా మేము ఎవరు వ్యతిరేకించడం కానీ నిరసన తెలపడం కానీ మేము చేయలేదు. ఈరోజు మేము హైకోర్టును పంచుదామంటున్నాం, మీకు బెంచ్లు తీసుకోండి అంటున్నాం. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మీకు అక్కడ హైకోర్టు ఉన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ప్రధాన కార్యాలయం మాత్రమే రాయలసీమలో ఉంటుంది కాబట్టి దీనికి మీరు వ్యతిరేకత తెలపడం సమంజసం కాదని చెప్పి వారికి మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలన్నీ కూడా మీరు దయతో ఆలోచించండి. మనమందరం కలిసి ఒక వేదిక మీదకి వద్దాం. పోయిన సంవత్సరం ఏ విధంగా అందరం కలిసి ఒక వేదిక పైన ఉండి మనం యొక్క హైకోర్టు కోసం పోరాడము, ఇప్పుడు కూడా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మనలో విభేదాలు ఉన్నాయని చెప్పి ఎవరికి కూడా మన ప్రజలకు అపోహ పోకూడదు, అందరం కలిసి పనిచేద్దామని మేమందరం కూడా మీ దగ్గరికి వస్తాం. మీరు మా దగ్గరికి రండి. రాయలసీమ అడ్వకేట్స్ జాక్ ఒకటి మనం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని మన హైకోర్టునే కాకుండా మనకు రాయలసీమకు రావాల్సినటువంటి విభజన చట్టంలో రావాల్సినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా సాధించుకుందామని చెప్పి మీ ద్వారా మరి మా న్యాయవాద మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Y.Jaya Raju, మరి ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ జాక్ కన్వీనర్.